ఎవరైనా దాడి చేసినప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడతాం. ఇప్పుడు ఆయన చంపేసిందండి, మర్నాడు వచ్చి తింటుంది, బోన్ ఎట్టారు, బోన్లోకి వెళ్ళదు సార్. ఆ చుట్టూ తిరిగి గుడి చుట్టూ తిరిగేసేసి ఆనా చూసి వెనక వెళ్ళిపోయింది. ఆయన కీరిగా దాడి చేసినప్పుడు మీరు ఏమైనా చూసారా? సచిన్ జంతుగా తినడం ఈ టీవీలోనే దగ్గరికి అంటే సీసీ కెమెరాలు మాకు చూసారు నుంచి జాడలేదండి. ఆ వేళ వచ్చి రెండు దోమలు పట్టుకుని ఇది అవడంలో సరుగు తోటలో చూసేయడంలో అక్కడ తోట కోస్తున్నారు. సరుగు తోట కోతుంటే ఆ సప్పుడికి ఆగిపోయిందని అంటే ఏదైనా జంతువు చనిపోతేనే మనకు అది జాడ తెలుస్తుంది. అందుకని పూర్తిగా ఏదైనా జంతువుని కొట్టినప్పుడు దాన్ని చూడటానికి వెళ్తున్నారండి జనం. చూడటానికి వెళ్ళేటప్పుడు ఈ జంతువుని కొట్టింది కదా, పులి ఇక్కడ ఉన్నదని తెలుస్తుంది తప్ప ఎవరు కూడా ప్రైవేట్గా సపరేట్గా తెలియలేదండి. వజ్రకాటు పోయింది అన్నారు, పోయిందంటే మళ్ళీ వెనక వచ్చేసిందండి. వెనక వచ్చేసిన తర్వాత మళ్ళా రెండు దూరాలను కొట్టేయడం మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది కదా అని అనుకున్నాం. అదే ఇప్పుడు ఎక్కడ కొట్టేసినానే ఇక్కడ పలాన దిక్కును కొట్టేసింది, మన రావులోకి వచ్చేసింది అనుకోవడం అంతే. అంటే ఏరియల్ సర్వే చేయడం వల్ల అంటే పైన డ్రోన్ కెమెరాస్ అలాంటి ఏరియల్ సర్వే చేయడం వల్ల కొంచెం ఈజీగా పట్టుకునే అవకాశాలు ఉంటాయి. ఏమన్నా ఇక్కడ చేసినట్టు ఏమైనా కనబడుతుందా మీకు? ఏం చేయలేదండి, బోన్లు పీయించడం తప్ప అలాంటివి ఏమీ చేయలేదండి. ఎక్కడన్నా ఒక దోణి చంపేసింది అనుకోండి, అక్కడ బోన్లు పెడుతున్నారు, బోన్లు పెట్టేసి సీసీ కెమెరాలు పెడుతున్నాం అంటున్నారు. వాటిలోనే చూసాం మేము, మేము మాత్రం బయట చూడలేదండి. అంతేగాని ఎక్కడన్నా మీటింగ్ పెద్ద మీటింగ్లో డ్రోన్ కెమెరాలు పెడుతున్నారు కదండి, అవి కనపడుతున్నాయి కదా, అలాగే ఏదైనా ఒకవేళ కనపడుతుందమ్మా అని అలాంటిది ఏమైనా ఉంటే కనపడవచ్చు కదండి. మరి అంటే మహారాష్ట్ర నుంచి సిబ్బంది, మహారాష్ట్ర నుంచి వస్తారు, పడేసి ఉంటారు. రేపు ఎప్పుడు అన్నది ఇవ్వాలమ్మో, ఇంకా రెండు రోజులు పడుతుంది, ఇంకా రెండు రోజులు పడుతుంది. అక్కడ సికింద్రాబాద్లో ట్రైన్ ఏదో తగలబెట్టేశారు, మళ్ళీ రావడానికి కావాలి, మళ్ళీ ఏ బస్సులో పెట్టుకుని రావాలి అని అంటున్నారండి. అంతే వాళ్ళు అన్నది, మనం మాత్రం ఏం తెలుస్తుంది, మనకేం తెలియదు కదా. వాళ్ళు ఏదైనా చెప్తుంటే మనం ఒత్తడి కోసం అనుకున్న ఆశ అదే లొకేషన్లో ఆ రాష్ట్రం చెప్పేసిందండి. అదే ఇంక ఉన్నా కానీ ఎక్కడ కదా, ఎక్కడే మరుగు ఎక్కడండి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా చాలా అప్రమత్తం ఉండాల్సిన అవసరం చాలా ఉంది. ఏదో వమ్మింగ్ వెళ్తున్నాం అండి, నైట్ లో వచ్చేటప్పుడు నైట్ 11 గంటలకు 12 గంటలకు వచ్చేవాడు. అలాంటిది ఏడవుదప్పటికే దడ వచ్చేస్తుంది. ఎందుకంటే వచ్చేటప్పుడు ఆ దారిలో పాములు గట్ట ఉంటామని భయపడేవాడు. ఇప్పుడు నిబ్బరంగా చూస్తలేదండి, ఆ పక్క ఈ పక్క చూసుకుంటున్నాం, ఏంటి ఏ పక్క నుంచి వచ్చి ఏ పక్క నుంచి అన్న వచ్చేస్తుందమ్మా అని అనుకుంటున్నానండి. మాకే భయంగా అంటే పొరుగు రోజులు ఇంకా భయపడుతున్నారండి, మా ఊరు పక్కన చుట్టుపక్కల వాళ్ళు మీ ఊళ్ళో ఎలాగుంటున్నారని వాళ్ళు ఇంకా భయపడుతున్నారండి. ఉంటే మా ఊరు శరీరంలో ఉన్నాను, కిలోమీటర్ రోడ్లోనే మా ఊరు కిలోమీటర్ రోడ్లో ఉన్నాను. రాంబాబు అంటున్నారండి, మీ ఊళ్ళో పులు ఉందట శర్వారని చుట్టరకాలు వచ్చి రావట్లేదండి, అడిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారని ఇక్కడ ప్రజలు అర్థం అవుతుంది.